మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని OLF బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు చిత్త ఆరోగ్యవాణి విద్యా కమిటీ చైర్మన్ సుప్రియ ఆధ్వర్యంలో 221 మంది విద్యార్థులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా పోరుమామిళ్ళ సర్పంచ్ యనమల సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇంటి దగ్గర ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు శ్రీకారం చుట్టారని ఆయన కొనియాడారు। అదేవిధంగా కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం చేపట్టారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి విద్యార్థినులు ఆన్లైన్ క్లాసులు వింటూ శ్రద్ధగా చదువుకోవాలని ఆయన కోరారు।